சரி కలిగిన వారికి మనము ఎటువంటి డిపాజిట్ చెల్లించిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ చమురు కంపెనీలకి చేయడానికి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ప్రస్తుతం ఇంకా ఇది నేపథ్యం దీపం ఒకటవ పథకం గురించి ఈ విధంగా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా సబ్సిడీ అమౌంట్ జమ చేయబడుతుంది. అందరికి నమస్కారం. వేదికపై ఉన్నటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి, రాహుల్ రెడ్డి గారికి, మరియు వేదిక ముందున్నటువంటి పట్టణ ప్రజలందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళంలో దీపం టూ ప్రోగ్రామ్ని ఇప్పుడే ప్రారంభించి ఉన్నారు. మనమందరం కూడా ఆ స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు మనమందరం ఇక్కడ కూడా దీపం టూ ప్రోగ్రామ్ని లాంచ్ ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ జరుపుకోవడానికి ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే చెప్పినట్టు మన జిల్లా యొక్క ఇన్ఛార్జి మంత్రివర్యులు ఈరోజు ఇక్కడ ఉండవలసింది. అయితే రేపు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ రోడ్డు పైన కూడా గుంతలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేయాల్సి ఉంది. కాబట్టి వారు ఆర్ఎన్బి మినిస్టర్ కూడా కాబట్టి వారు విజయనగరం చేరుకోవాల్సి ఉంది. అందుకని ఇక్కడికి రాలేకపోయారు. వారందరి తరపున కూడా, అంటే మీ అందరికీ కూడా వారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మన పక్కనే ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కాబట్టి అక్కడ వారు హాజరవుతున్నారు. మరి మీ అందరితో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం ఎంతో సంతోషకరం. ఇప్పుడే మన డిఎస్ఓ గారు చెప్పారు, 1999-2000 సంవత్సరంలో మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి పేద ఇంటికి కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మరి దీపం రెండు కార్యక్రమం ద్వారా ఈరోజు అదే ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కూడా గ్యాస్ సిలిండర్ను అందజేస్తున్నారు. దానికి మన జిల్లాలోనే 374,000 మంది, అంటే దాదాపు 520,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో 374,252 గ్యాస్ కనెక్షన్లు మనం లబ్ధి పొందుతున్నాం. ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి 4 నెలలకు 1గా. కాబట్టి మరి ఇప్పుడే ఏ విధంగా మీరు లబ్ధి పొందుతారో కూడా చెప్పారు. మీరు ఎక్కడా అప్లై చేయాల్సిన పని లేదు, ఎవరికి ఆధార్ కార్డు కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పటికీ మీ గ్యాస్ కనెక్షన్కి ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు అన్నీ లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వమే అర్హులైనటువంటి 374,000 మందిని మన జిల్లాలోనే ఎంపిక చేసి మీ అందరూ కూడా రెగ్యులర్గా గ్యాస్ బుక్ చేసుకుంటారు. మీరు అకౌంట్ నుంచి డబ్బులు కడతారు, అవి 48 గంటల్లోగా మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చి చేరతాయి, అంటే ఉచితంగా మీరు పొందుతారు. సో ఈ సంవత్సరానికి గాను ఈ 3 సిలిండర్లకు పెట్టాల్సిన ఖర్చు ప్రతి పేద ఇంటికి కూడా ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. సో ప్రభుత్వం చక్కటి ఆలోచనతో సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుంటామని కోరుకుంటూ, మన జిల్లాలోనే ఇప్పుడే డిఎస్ఓ గారు చెప్పినట్టు దాదాపు 32 కోట్ల రూపాయలు, అదే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2,652 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన కోసం ఖర్చు చేయనుంది. ఈరోజు మంచి దినం. మనము 2 కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు జరుపుతున్నారు. వారి సమక్షంలో మనమందరం కూడా జరుపుకుంటున్నాం ఈరోజు దీపం 2. రెండవది ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ అధికారి వచ్చేసి ప్రతి ఇంటింటికి కూడా పెంచినటువంటి పెన్షన్ని మీ అందరికీ అందించడం జరిగింది. ఈ రోజుకి దాదాపు 99% మందికి కూడా మనం ఈ ఒక్కరోజే పెన్షన్ని కూడా అందిస్తాం. దాని ద్వారా కూడా 90 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా కూడా ప్రతి ఇంటికి, ఒక్క మన జిల్లాలోనే
మన పంచి పెడుతున్నాం. ప్రభుత్వం అందిస్తుంది సంక్షేమం ద్వారా ఈ రెండు కార్యక్రమాలు. దీనికి తోడు మరొకటి, రాష్ట్రంలో ఎక్కడ ఏ రోడ్డు మీద కూడా గుంతలు లేకుండా రేపు ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు రేపు ప్రారంభించబోతున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని కూడా రేపు మనం సంబేపల్లి ప్రాంతంలో జరుపుకుంటాం. మరి మూడు కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు రెండు రోజుల్లోనే మనం జరుపుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజలందరికీ, మీడియా వారికి, అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీపట్టు ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరుగుతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ పండుగ వాతావరణంలో మనం ఇంత చక్కగా జరుపుకునేటట్టు ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి ఎలా తీర్చారు, మరి ఆయన చేసినటువంటి ఎన్టీఆర్ సబ్సిడీస్ రాయితీ అందులో పడుతుంది. బాబు